గత కొన్ని రోజులుగా మూడు నాలుగు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా చాలా బాధల్లో ఉంది। ఈ రాష్ట్రానికి 125 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చలామణి అవుతున్నటువంటి వదరుబోతు రేవంత్ రెడ్డి అడ్డదిడ్డంగా మాట్లాడి వాళ్ళ రైతులకు ఉచిత విద్యుత్తులు ఇస్తూ కన్న తండ్రి లెక్క కేసీఆర్ గారు ఆదుకుంటుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకొని చిల్లర మల్లరగా మాట్లాడినందుకు మూడు ఎకరాలు ఉన్నోడికి మూడు గంటల కరెంట్ చాలదా అని చెప్పని వాళ్ళ ఆత్మగౌరవం మీద అస్తిత్వం మీద దాడి చేస్తే మనసు గాయపడ్డటువంటి రైతు మనందరికి రెక్కలను ముక్కలు చేసుకొని ఎండనక వారనక కష్టపడి అన్నం పెట్టే రైతన్న బాధల్లో ఉంటే సరే బాధ్యత కలిగినటువంటి ఒక రైతుకు అండగా ఉన్న బాధ్యత కలిగినటువంటి ఒక పార్టీగా ప్రభుత్వంగా నిరసన తెలిపిన బుద్ధొచ్చిందేమో ఎదవకు ఇవాళ ఏదో పత్రికా సమావేశం పెడితే కనీసం నేను మాట్లాడిన మాటలు తప్పు నేను తెలంగాణ రైతును అవమానపరిచిన తెలంగాణలో ఉన్నటువంటి ఒక 3 ఎకరాల కంటే ఎక్కువ లేనటువంటి భూములు లేనటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇంకా పేద వర్గాలకు చెందిన రైతులను నేను అవమానించిన అని చెప్పని చంపలేసుకుంటడేమో పత్రికా సమావేశంగా అంటే కుక్కతోకకు గుండ్రాయి కట్టిన సక్క కాదన్నట్టుగా రేవంత్ రెడ్డి తన శునక నైజాన్ని మరొక్కసారి చూపెట్టినాడు। కొండంత రాగం తీసి పనికిరాని పాట పాడినట్టుగా మళ్ళా రైతుల మీదనే దాడి మళ్ళా ఉచిత విద్యుత్ మీదనే దాడి దానికి తోడు మళ్ళా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేందుకు మేము కూడా ఉచిత విద్యుత్ గతంలో ఇచ్చినాం ఇప్పుడు కూడా ఇస్తాం అని చెప్పని మళ్ళా మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం। ఇవాళ తెలంగాణలో ఉచిత విద్యుత్ ఇస్తా అని చెప్పని అంటున్న రేవంత్ రెడ్డి సిగ్గు శరం ఉంటే ముందు నువ్వు మూడు గంటలే నేను ఇస్తా అన్నది తప్పు అని చెప్పని తెలంగాణ ప్రజలకు క్షమార్పణ చెప్పినాక మాత్రమే ఈ గడ్డ మీద తిరగడానికి నీకు హక్కున్నది। ఈ గడ్డ మీద కష్టపడి పండించినటువంటి రైతులు పండించిన అన్నం తినడానికి అర్హత ఉంటది, లేకపోతే పో ఎక్కడికన్నా పో, పో ఆంధ్రప్రదేశ్కు పో, కర్ణాటకకు పో, ఇంకేదైనా అమెరికాకు పోయిన వాళ్ళు ఆడనే పో, అక్కడ రైతులు పండించిన తిండి తిను, ఇక్కడ కష్టపడి రైతులు పండిస్తే ఆ పంట కోసం అని చెప్పని కేసీఆర్ గారు 24 గంటల పవర్ ఇస్తే అది తప్పని మాట్లాడినోడు మళ్ళా వచ్చి గడ్డ మీద ఏం ముఖం పెట్టుకొని తిరుగుతావా చిల్లర రేవంత్ రెడ్డి, బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడటానికి। ఇవాళ మళ్ళీ వేసేసిండు, ఏమన్నా అర్థవంతంగా ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఒక పెద్ద రాజకీయ పార్టీకి అధ్యక్షుడైనప్పుడు చేసే ఆరోపణలు గాని మాట్లాడే మాటలు గాని ప్రజలను కదిలించి ప్రజలను ఆలోచింపజేసి ప్రజలను చైతన్యం చేసి ప్రజలకు గాని సమాజానికి గాని వ్యవస్థకు గాని ఒక దశా దిశా నిర్దేశం చేసి లేకుండాల ఆ ఊళ్ళల్లో మన ఊళ్ళల్లో పనికిరాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కదా, చిల్లర మన సదురానోడు, చిల్లర మన సామెతలు, బూతులు, ఈ మాటలు మాట్లాడడానికి పీసీసీ అధ్యక్షుడు ఎందుకు, గాంధీ భవన్ లో అటెండర్లుగా పనిచేస్తూ మీకంటే అద్భుతంగా మాట్లాడతారు, ఆ బూతులు సామెతలు చిలర మాటలు మస్తు మాట్లాడతారు, ఆ పాండబలలు తిరిగి పాందినకుంట మాట్లాడటం చాలా మంది మాట్లాడతారు, చిల్లర విధవ మాట్లాడే పద్ధతి లేదు, సంస్కారం లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, విషయం పైన పరిజ్ఞానం ఉండదు, లెక్కలతో చెప్తా నీ మాటలు ఎంత చిల్లర మాటలు అని చెప్పని। ఇవాళ కాంగ్రెస్ పార్టీకి శని పట్టినట్టు పట్టిండు అని గతంలో అనుకున్నా నేను, నేను కూడా కాంగ్రెస్ నుండి వచ్చినప్పుడు అనుకున్నా ఎక్కడికి వచ్చిండ్రు రా భయ్ శని పట్టినట్టు పట్టిండు కాంగ్రెస్ పార్టీకి అని, అసలు కాంగ్రెస్ కే కాదు తెలంగాణ రాజకీయాలకే శని రేవంత్ రెడ్డి, భారతదేశానికే శని రేవంత్ రెడ్డి, సమాజం నుండి తన్ని తరిమేయాలి ఇటువంటి వెదవులను అబద్ధాల పునాదుల మీద చిల్లర మాటలు మాట్లాడి బూతులు మాట్లాడి సభ్య సమాజం బాధపడేటువంటి రీతిలో మాట్లాడేటువంటి ఎదవలను తన్ని తరిమేయాలని చెప్పని నేను భావిస్తా ఉన్నాను। ఇవాళ మాట్లాడితే కూడా రైతు బాధ గురించి మాట్లాడతలా, రైతు కష్టం గురించి మాట్లాడతలా,
మళ్ళా కమిషన్లు అంటాడు, కాంట్రాక్ట్లు అంటాడు, పర్చేజ్ అగ్రిమెంట్లు అంటాడు, అళ్ళకెళ్ళేదో పైసలు తీసుకపోయినరు అంటారు, విద్యుత్ చౌద్రం అంటాడు. ఒకదానికి ఒకటి పొంతన లేకుండా చిల్లర మల్లరగా ఏది పడితే అది మాట్లాడిన వెదవ రేవంత్ రెడ్డికి తెలంగాణ సమాజం నిన్న బాగా బుద్ధి చెప్పింది. ఎక్కడ పడితే అక్కడ నిరసన తెలిపినరు. నిరసన ఎందుకు తెలిపినరు అని చెప్పని మళ్ళా రుసరుసలాడుతా ఉన్నాడు సిగ్గులేని రేవంత్ రెడ్డి. నేను తెలంగాణ సమాజానికి మరొకసారి రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి కంటే బుద్ధి రాదు, అది ఎలకతోలు ఎంత రొద్దినా నలుపు నలిపే గాని తెలుపు కాదు. రేవంత్ రెడ్డి మూర్ఖు ఏమంటారు కదా, తిమిరి ఇసుక నుండి తైలంబు తీయవచ్చు కానీ మూర్ఖుడి మనసు రంజింపజేయలేమన్నట్టుగా రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక ఎదవ ఆ కుక్కతోక కనుక గుండ్రాయి కడితే చక్కగానట్టు ఆ వెదవకు అర్థం కాదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రైతుల పక్షాన పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే మిగతా కార్యకర్తలు ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు, తెలంగాణ సమాజం దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను.